హౌసుల్లో నా సేద్యం, రైతన్నా నీకెంతో లాభం, రాయితీలతో ప్రోత్సాహం అందిస్తోంది మన ప్రభుత్వం. పాలే హౌసుల్లో నా సేద్యం, రైతన్నా నీకెంతో లాభం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యాన రంగానికి పెద్దపీట వేసి కొత్త కొత్త పథకాల్ని చేపట్టడం, చాలా పెద్ద ఎత్తున సబ్సిడీని ఇవ్వడం, ప్రధానంగా పాలీహౌజ్ లేకపోతే గ్రీన్ హౌజ్ని పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రోత్సహించాలని చెప్పి 75% సబ్సిడీని వారు మంజూరు చేయడం, అట్లాగే ఆధునాతన సాంకేతిక పద్ధతుల్లో రైతుల్ని ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాల్ని తీసుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే పథకాన్ని అమలు చేస్తుందో దాన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవాలనే ఆలోచన ప్రభుత్వ స్థాయిలో అందరికీ కలగడం, మా గౌరవ మంత్రి గారు మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం, దానితో ఈ జీడి మెట్లలో సుమారు 10 ఎకరాల్లో ఉన్న ఈ స్థలంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెడితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేసి ఒక కార్యాచరణ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించాం. ఉద్యాన రంగంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడిపించడం కోసం ఏర్పాటు చేయబడింది సిఓఈ అనగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మన రాష్ట్రంలోనే ఎందుకు మనం ప్రారంభించుకున్నామంటే మన రైతుల్ని ఎంతకాలం ఇలా బయటికి పంపుతాం, ఎంతమందిని పంపగలుగుతాం, చాలా ఖర్చుతో కూడిన పని, సమయంతో కూడిన పని. దానికి బదులు మన రాష్ట్రంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ఒక చక్కని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మనమే ఏర్పాటు చేసుకొని రైతులకి ఒక ప్రతిరక్షణ క్షేత్రం అనుకోండి, లేకపోతే ఒక శిక్షణా కేంద్రం అనుకోండి, ఎందుకు మనం ఇక్కడే చేపట్టకూడదని ఒక ఆలోచనతో మేము ముందుకు పోవడం జరిగింది. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రేరణతో హైదరాబాద్ సమీపంలోని జీడిమెట్ల ప్రాంతంలో సుమారు 12.39 కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటైంది సిఓఈ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ మహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంది. స్వతహాగా రైతైన మా గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పూర్తి దృష్టి కేంద్రీకరించడం వలన ఇది ఇంత స్థాయికి ఎదుగుతూ ఉంది. గతంలో ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నించగా ఉద్యాన శాఖ అధికారులు ఎదురొద్ది నిలిచి తిరిగి ప్రభుత్వపరం చేయడం అభినందనీయం. ఈ నేపథ్యంలో సుమారు 10.35 ఎకరాల స్థలంలో సిఓఈ కొత్త అందాలతో ముస్తాబైంది. సిఓఈ ఉద్దేశాలు: పాలీహౌస్లలో పండ్లు, కూరగాయలు, పూల సాగులో రైతులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందించడం, రైతులకు కావలసిన నాణ్యమైన కూరగాయల నారును సరఫరా చేయడం మరియు వివిధ రకాల ఉద్యాన మొక్కలను తయారుచేసి అందజేయడం,
ఎగుమతి మరియు ప్రాసెసింగ్కు అనువైన కొత్త రకాలను ప్రవేశపెట్టడం, తదనుగుణంగా రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించడం, ప్రత్యేక శిక్షణలు ఏర్పాటు చేసి రైతులకు, అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు నైపుణ్యాభివృద్ధికి దోహదపడటం. ఇక్కడ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలియోసిస్లో డిఫరెంట్ క్రాప్స్ తెలంగాణ రాష్ట్రానికి ఏమి అనుకూలంగా ఉన్నాయో వాటిని సాగు చేసి ఒక స్క్వేర్ మీటర్కి 150 రూపాయల నెట్ ఇన్కమ్, 600,000 రూపాయలు ఎకరానికి నికరాదాయం ఒక సంవత్సరం పొడవుగాన రావడానికి 2 నుంచి 3 పంటలు లేదా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లు ఇట్లాంటి రకరకాల వాటిని సిఓఈలో ప్రదర్శన చేసి డిమాన్స్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి దీని ప్రకారంగా రైతులకు ఎలాంటి క్రాప్స్ ఏ సీజన్లో వేసుకోవాలి, తర్వాత వాటికి వచ్చే చీడపీడలు ఏంటి, వాటికి వచ్చే మైక్రో న్యూట్రియంట్స్ కానీ మేజర్ న్యూట్రియంట్స్ కానీ అవసరాలు ఏంటి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ సీజన్లో క్వాలిటీ ప్రొడక్షన్ వస్తుంది, ఏ విధంగా మనం మేనేజ్మెంట్ చేసుకోవాలనే విషయాలన్నింటి మీద కూడా రైతులకు ఇక్కడ మనం పరిశోధించి తర్వాత నెట్ ప్రాఫిట్స్ ఈ సెంటర్లో తీసుకొని రైతులకు ఒక మార్గదర్శకంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని తీర్చిదిద్ది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1400 ఎకరాలలో సుమారు 1100 మంది రైతులు ఈ పాలియోజులు నిర్మించుకున్నారు ఈ 2.5 సంవత్సరాల కాలంలో. దానికి వారికి ప్రొడక్టివిటీ పెంచి నికరాదాయం పెంచి హైదరాబాద్ ప్రాంత నగరవాసులకు 10 లక్షల జనాభాకి కావలసిన పూలు కానీ, కావలసిన పండ్లు కానీ, కావలసిన కూరగాయలు కానీ పండించి ఎప్పుడు కూడా 12 నెలలు సరసమైన ధరలకు క్వాలిటీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సిఓఈ. సిఓఈ ఎవరి కోసం, ఏ విధంగా పనిచేస్తోంది? కూరగాయలు, పండ్లు, పూల సాగులో రైతులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ నాలెడ్జిని అందించడం కోసం సిఓఈలో వివిధ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. అందంగా, ఆకర్షణీయంగా నిర్మించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ప్రధానమైనది. ఇందులో ట్రైనింగ్ హాల్ ముఖ్యమైనది. రైతులకు, సిబ్బందికి, అధికారులకు ఇందులోనే శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే స్టాఫ్ రూమ్స్, హాస్టల్ గదులు తదితర సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. పాలీహౌస్ల్లో కూరగాయలు, పూలు, పండ్లు సాగు చేసే రైతులకు ప్రదర్శన కోసం నేచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లు 11,000 చదరపు మీటర్ల వైశాల్యంలో మొత్తం 8 నిర్మించారు. 3,000 చదరపు మీటర్ల వైశాల్యంలో మొత్తం 6 వాకింగ్ టన్నెల్స్ నిర్మాణం జరిగింది. అలాగే 1,02,000 చదరపు మీటర్ల వైశాల్యంలో షేడ్ నెట్ హౌస్ మరియు పాలీనెట్ హౌస్లు నిర్మించబడ్డాయి. ఈ పాలీహౌస్లు మరియు వాకింగ్ టన్నెల్స్, షేడ్ నెట్, పాలీనెట్ హౌసుల్లో రైతులకు ప్రత్యక్షంగా పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు వీలుగా అధికారుల పర్యవేక్షణలో వివిధ పంటల్ని సాగు చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైనవి కూరగాయలు, టమాటా, క్యాప్సికం మరియు కలర్ క్యాప్సికం, కుకుంబర్, బ్రోకోలి, చెర్రీ టమాటా మరియు ఆకుకూరలు, ఫ్లవర్స్, ఆర్కిడ్స్, జర్భరా, కార్నేషన్, గులాబీలు, విలియమ్స్. ఈ పంటల సాగు పద్ధతుల్ని, మెళకువల్ని మరియు వాటర్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్ తదితర విషయాల్ని రైతులు ఇక్కడ ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటారు. ఈ అనుభవం, ఇక్కడ నేర్చుకున్న పరిజ్ఞానం వారి జీవితాలకెంతో ఉపయోగం, సాగులో అధిక దిగుబడులు పొందేందుకు మార్గం. ముఖ్యంగా 6 రకాల ఆదాయ వనరులను మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. 1, ఈ 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌజులలో సీజన్ వారీగా
పంటలు, పంటలలో రకాలు వేసి ఒక స్క్వేర్ మీటర్కి 150 రూపాయల చొప్పున నికరాదాయం తీసుకోవడం ఒక యాక్టివిటీ. రెండో యాక్టివిటీ ఇక్కడ సీడ్లింగ్స్ గ్రో చేసి క్వాలిటీ సీడ్లింగ్స్ సంవత్సరానికి 2 కోట్ల మొక్కలు తయారు చేసి 2 కోట్ల మొక్కల్ని మన క్రాప్ కాలనీ రైతులకు ఇచ్చి అక్కడి నుంచి ఇన్కమ్ తయారు చేసుకోవడం. క్వాలిటీ ప్రొడక్షన్ నర్సరీ చేసిన తర్వాత రైతుల దగ్గరకు పోయినప్పుడు నేరుగా 30% ఈళ్ళు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టమాటో, బ్రింజాల్, చిల్లీస్, క్యాప్సికమ్, కుకుంబర్ అన్ని రకాల మన కూరగాయల నారులను పెంచి 12 నెలలు రైతులకు వారి డిమాండ్ మేరకు ఇక్కడ సప్లై చేయడం జరుగుతూ ఉంది. అదొక యాక్టివిటీ. రెండో యాక్టివిటీ. మూడో యాక్టివిటీ ఇక్కడ గార్డెన్ సర్వీస్ సెంటర్ వన్ స్టాప్ సొల్యూషన్. దీనివల్ల హైదరాబాద్ ప్రాంత వాసులకి గౌరవ ముఖ్యమంత్రి వారిలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కావలసినంత ఆక్సిజన్, తర్వాత న్యూట్రిషనల్ గార్డెన్స్ పెంచుకోవడానికి ఇంటి ఆవరణలో స్థలం ఉన్నా లేకపోయినా డాబా పైన కానీ తర్వాత బాల్కనీలో కానీ మొక్కలు పెంచుకోవడానికి దానికి తగిన మొక్కలు మా దగ్గర నుంచి తీసి ఇవ్వడం, అదేవిధంగా టెక్నికల్ సపోర్ట్ ఫ్రీగా ఇవ్వడం, దానికి కావలసిన పార్ట్స్ కానీ, పాటింగ్ మిక్చర్ కానీ, పనిముట్లు కానీ, తర్వాత పెస్ట్ అండ్ డిసీజెస్ వస్తే దానికి కంట్రోల్ మెజర్స్ కానీ, పేస్ట్స్ కానీ గార్డెన్ సర్వీస్ సెంటర్ సింగిల్ స్టాప్ సొల్యూషన్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదొక మూడవ వనరు. తర్వాత నాలుగో వనరు ట్రైనింగ్. ట్రైనింగ్ వల్ల దాదాపు 1 సంవత్సరానికి 1200 నుంచి 1600 మంది రైతులకు ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకు కూడా ఇక్కడ ట్రైనింగ్స్ ఇచ్చి ఆ ట్రైనింగ్స్ డిమాన్స్ట్రేషన్స్ చూపించి దానివల్ల కొంచెం ఇన్కమ్ తీసుకోవడం కానీ, తర్వాత ఎంట్రీ ఫీ కూడా రైతులకు ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ను మెయింటైన్ చేయడానికి అక్కడక్కడ క్రాప్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, రైతులు వచ్చినప్పుడల్లా చూసినప్పుడల్లా పెస్ట్ అండ్ డిసీజ్ ఎక్కువైతుంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి కోసమని 100 రూపాయలు ఎంట్రీ ఫీ పెట్టేసి దాని నుంచి కూడా మనము ఇన్కమ్ జనరేట్ చేసుకొని 1 కోటి రూపాయల నికరాదాయం తీసుకొచ్చేదానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. మనం ఈ సిఓఈలో 3 సంవత్సరాల నుంచి నాణ్యమైన పంట 5 సంవత్సరాల వరకు లభించే విధంగా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కాంబినేషన్లో స్టడీస్ కండక్ట్ చేస్తున్నాము. ఈ స్టడీస్ ద్వారా 5 సంవత్సరాల వరకు వాళ్ళకి నాణ్యమైన పంట అంటే ఎక్కువ లాభాలు లభించే అవకాశం ఉంటుంది. 120,000 ఆర్కిడ్ స్టాక్స్ హైదరాబాద్ మార్కెట్ కన్జ్యూమ్ చేస్తుంది. ఇదంతా కూడా ఎక్కడ మన ఇండియా నుంచి రావట్లేదు, థాయిలాండ్ నుంచే వస్తుంది. ఇది గనక మనం ఇక్కడే సాగు చేస్తే మనకి సుమారుగా 150 నుంచి 200 ఎకరాల ప్లాంటేషన్ ఉండాలి, ఆర్కిడ్ ప్లాంటేషన్. సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికని ముఖ్యంగా మనము ఆర్కిడ్ డిమాన్స్ట్రేషన్ ప్లాట్ని సిఓఈలో చేపట్టడం జరిగింది. మొదటి పంటలోనే మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్లో 10 నుంచి 12 పూలున్న ఫ్లవర్ స్టాక్ తీయడం జరిగింది ఒక రైతుతో. ఒక్క సంవత్సరానికి ఇందులో ఆర్కిడ్ సాగులో 1 ఎకరానికి నికరాదాయము 15 నుంచి 20 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. మన సిఓఈలో ఈ కార్నేషన్స్ కూడా ఒక డెమో ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. కల్టివేషన్ చేసేటప్పుడు లెంత్ ఆఫ్ ది స్టాక్, గిర్త్ ఆఫ్ ది స్టెమ్ అనేది ఈ రెండు చాలా ఇంపార్టెంట్. 1 ఎకరానికి ఆల్మోస్ట్ 80,000 ప్లాంట్స్, దీంట్లో నుంచి వచ్చే ఆదాయం 7 నుంచి 10 లక్షల వరకు రావచ్చు. నెలకు 20 లక్షలు మేము కూరగాయల నారు, టమాటా, వంకాయ, క్యాప్సికము, చిల్లీసు ఈ విధంగా ప్రొడక్షన్ చేయడానికి మేము ఇక్కడ స్ట్రక్చర్స్ డెవలప్ చేయడం జరిగింది. వివిధ రకాల పంటలు ఏ విధంగా మనం పండించుకోవాలి, దాని యొక్క సేద్యంలో సాధక బాధకాలు పరిశీలించి మంచి రకాలను అత్యధిక దిగుబడి వస్తట్టు టెస్టింగ్ చేసి వాటిపైన క్షేత్రస్థాయి శిక్షణను రైతులకు అందించడం జరుగుతూ ఉంది. ఇంకా వాటి ప్రొడక్షన్ కూడా మనం ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ విధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంటు మన రైతులను చాలా ప్రోత్సహిస్తుంది, దానికి మేము అందరం రైతులను కూడా మేము వెరీ థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించడం జరిగింది. ఇది రైతులకు ఒక మార్గదర్శకంగా ఉంది. ఇక్కడ అన్ని నానా రకాల పంటలు ఉండి ఇక్కడ రైతు సోదరులకు అందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఏ పంట ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఎంత పండిస్తుంది, ఎన్ని రోజులు పండించాలని ఉన్నది. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా చాలా మాకు ఉపయోగపడుతుంది. ఈ ప్రదర్శన క్షేత్రంలో హైటెక్ నర్సరీ కూడా చాలా ప్రధానమైన అంశం. ప్లగ్ టైప్ నర్సరీ, వీటితో పాటు మరో ముఖ్యమైన నిర్మాణం హైటెక్ ప్లగ్ టైప్ కూరగాయల నర్సరీ. ఇది
2000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఆధునిక హంగులతో నిర్మించబడింది. ఇక్కడ నాణ్యమైన కూరగాయలు, పూల మొక్కల్ని ప్లగ్గింగ్ విధానంలో తయారు చేస్తారు. విత్తనాలు విత్తడం, నీరందించడం, శీతోష్ణ స్థితులను కంట్రోల్ చేయడం, ఇవన్నీ ఇందులో హైటెక్ యంత్రాల సాయంతోనే నిర్వహిస్తారు. అందుకే ఇందులో తయారైన మొక్కలు నాణ్యతకు మారుపేరుగా, అధిక దిగుబడికి గ్యారంటీగా చెప్పబడుతున్నాయి. ఈ ప్లగ్ టైప్ నర్సరీలో తయారైన నారును తీసుకెళ్లి రైతులు తమ క్షేత్రాల్లో, పాలీహౌసుల్లో పెంచి అధిక దిగుబడులు సాధించిన అనుభవాలు అనేకంగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హైటెక్ నర్సరీలో అత్యధిక దిగుబడినిచ్చే వంగడాలను ఇక్కడ టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇవి రైతులకు ఏ విధమైన చీడపీడలు, వైరస్ లేకుండా సప్లై చేసి వారి యొక్క అధిక దిగుబడులు ఎకరానికి 30-40 టన్నులు సరాసరి దిగుబడులు పెంచే విధంగా కృషి చేయడం జరుగుతుంది. నేను ఎస్సీ రైతును, నాకున్నది 3 ఎకరాల పొలం ఉన్నది. 3 ఎకరాల పొలంలో నేను ఇంతవరకు దాకా మేము లోకల్లో నారు తీసుకొచ్చుకొని ఇతరులు నారు పోసుకొని వేసుకునే వాళ్ళం మేము. ఇప్పుడు నేను 1 ఎకరా వేసిన, 1 ఎకరాకు 12,000 మొలకలు వేసిన, క్రాప్ బాగున్నది, నారు ఇచ్చినందుకు చాలా సంతోషం నాకు. దాదాపు ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు 50-60 వేలు దాకా వచ్చింది నాకు అమ్మకం. ఎందుకంటే మేము హైటెక్ నర్సరీలో మంచి నాణ్యత గల మిరపనారు, లేకపోతే టొమాటో నారు, వంగనారు లబ్ధిదారులకి ఇస్తున్న సమయంలో రైతులు కూడా ఎంతో సంతోషపడడం, దాన్ని తీసుకెళ్ళి దాని ద్వారా వచ్చిన దిగుబడులను అండ్ ఆ పంటను చూసిన ఆనందాన్ని రైతులు ఇక్కడ వచ్చి చెప్పడం మాకు నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. సిఓఈలో అవసరాలకు అనుగుణంగా మరికొన్ని నిర్మాణాలు కూడా చేపట్టబడ్డాయి. వాటిలో ఇప్పుడు మనం చూస్తున్న పారంపాండు ఒకటి. ఇది 11 లక్షల లీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. దీనికి అనుబంధంగా గంటకు 5,000 లీటర్ల సామర్థ్యంతో ఆర్ఓ యూనిట్ ఏర్పాటు చేయడం విశేషం. ఐదు మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన సోలార్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఉంది. సిఓఈలో ఇవన్నింటి వినియోగం నిత్యం ఉంటుంది. అలాగే సందర్శకులైన రైతులకు ప్రదర్శన కోసం కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక అధికారులకు జరిగే శిక్షణా కార్యక్రమాలు ఇక్కడ సర్వసాధారణమే. సిఓఈని సందర్శించే వారిలో కేవలం ఉద్యాన రైతులే కాదు, రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు విదేశాల నుంచి కూడా ప్రముఖులు వచ్చి సందర్శిస్తుండడం అద్భుతం, అభినందనీయం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పూర్తి కావస్తున్న సమయంలో ఎంతోమంది విజిటర్స్ రావడం, ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులు, ఉద్యాన శాఖకు సంబంధించిన అధికారులు, అట్లాగే ఉద్యాన విశ్వవిద్యాలయానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ క్షేత్రాన్ని చూసిన తర్వాత వాళ్లకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ వారి కుటుంబ సభ్యులతో సిఓఈని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ సి పార్థసారథి ఐఏఎస్, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీ వెంకట్రామరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. సిఓఈ రైతులకు ఒక అద్భుత వరమని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరింత అభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు. అల్టిమేట్లీ మన ఆబ్జెక్టివ్ ఏమిటంటే, at one point of time we want all our farmers to go above poverty line,
The state should not have any below poverty line individual at all. That is the purpose of this whole experiment. Chala goppaga jarugutundi ikkada pani, extremely impressive. It is a center for excellence, and I must congratulate the agriculture department, the minister, the officials and all those who are maintaining this center for the wonderful work that they are doing. ఇల ఉద్యాన రైతులకు మార్గదర్శిగా వారికి సాగు విషయంలో ఆధునిక నాలెడ్జిని ప్రత్యక్షంగా అందించేందుకు దోహదపడుతున్న సిఓఈ నిజంగా తెలంగాణ రైతులకు ప్రభుత్వం అందించిన వరం అని చెప్పడంలో సందేహం లేదు. మామూలు సాంప్రదాయ వ్యవసాయం చేసేటువంటి రైతాంగానికి అంత లాభాలు రావు, ఖర్చులు అక్కడక్కడ సరిపోతాయి. కానీ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా రైతాంగానికి కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా, ఆధునీకరణ పద్ధతుల ద్వారా అధిక దిగుబడి, అధిక లాభాలు వచ్చే విధంగా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రైతులకు ఉపయోగపడుతుందనే లక్ష్యంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక రాష్ట్రానికి కాదు, మన దేశం నుంచి కూడా సెంట్రల్ టీమ్ చూసిపోయారు. ఇంత మంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశంలో ఎక్కడ లేదు అని వారు కూడా హర్షించారు, అభినందించారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మా ఉద్యాన శాఖ ద్వారా ఇచ్చేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ పద్ధతులు అవలంబించడానికి రైతులు ముందుకు రావాలి. చాలామంది రైతులు వచ్చి కూడా చూసి వెళ్తూ ఉన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ దేశానికి ఆదర్శమైన ఎక్సలెన్స్గా మేము తయారు చేస్తూ ఉన్నాం. అందుకే రైతు సోదరులందరూ కూడా మేము ఇచ్చేటువంటి యొక్క ఈ రాయితీలను పొంది సద్వినియోగపరుచుకొని అధిక దిగుబడి, అధిక లాభాలు పొందవలసిందిగా మా రైతన్నలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి నెల తెలంగాణ జిల్లాలోని రైతులకు సిఓఈలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఔత్సాహిక రైతులు శిక్షణ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే వివిధ వ్యవసాయ అనుబంధ సంస్థల వారు పాలీ హౌస్ల సాగుపై ఆన్లైన్లో అప్లై చేసుకుని శిక్షణ పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి ఇలాగ నాణ్యమైన నారుని మనం సరఫరా చేయడం, ఇలాంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు మిగతా జిల్లా కేంద్రాల్లో మనం ఏర్పాటు చేయడం, విశ్వవిద్యాలయంలో చదువుతున్న ప్రతి విద్యార్థిని ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకొచ్చి ఇక్కడ వారికి శిక్షణ ఇవ్వడం, అంతేకాకుండా ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే విద్యార్థులు ఉన్నారో, లేకపోతే పిహెచ్డి చేసే విద్యార్థులు ఉన్నారో, వాళ్ళకు కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ చేసుకోవడానికి ఒక మంచి కేంద్రంగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే చాలా ముఖ్యం ఏంటంటే, మనం రైతులకి కొత్త వంగడాలని తీసుకురావాలన్నా, కొత్త పంటల్ని మనం ప్రవేశపెట్టాలన్నా, ఇది ఒక పరిశోధన కేంద్రంగా పూర్తి స్థాయిలో మనం దీన్ని నిలపగలిగితే, దీనికి తోడు దీనికి సరి అయిన ల్యాబొరేటరీలు కూడా మనం నిలపగలిగితే బాగా పరిశోధన ఉద్యాన రంగంలో జరిగి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి మరింత ఉపయోగపడుతుందనే ఒక ఆశాభావం నాలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉన్న సిఓఈలన్నిటికి కూడా ఒక మోడల్గా తయారవుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలియోదశ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా చక్కటి క్రాప్స్ ఇక్కడ పండించి అందరి రైతులకు కూడా, దేశంలో ఉన్న రైతులందరికీ, పాలియోజ్ ఫార్మర్స్ అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర రైతులందరూ మంచి ఒక దిక్సూచిగా తయారవుతారని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క సంకల్పం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ కలల సాకారం, ఉద్యాన శాఖ నిరంతర కృషికి నిదర్శనం. తెలంగాణలోని ఉద్యాన పాలీహౌస్ రైతులకు అందివచ్చిన అదృష్టం, వారి బంగారు భవితకు తొలి సోపానం. బంగారు తెలంగాణ సాధనకిదో మార్గం.